అదే ఈ యూట్యూబర్ అండి ఒక అతను ఉంటారు అభిజిత్ జాదవ్ అని, అతను ఏం చెప్పారంటే అతను ఒక వీడియోలో ఏం చెప్పారంటే ఈ మ్యాథమెటిక్స్ లో క్యాల్కులస్ అండ్ టాపిక్ ఉంటుంది కదా, అది నాట్ ఇన్వెంటెడ్ బై న్యూటన్, సమ్ కేరళలో ఉన్న పండిట్స్ ఇన్వెంట్ చేశారు అది ఇది అని చెప్తున్నారు. అదేనండి, ఐ థింక్ దట్స్ వాట్ ఐ వాజ్ రిఫరింగ్ టు ద ప్రీవియస్ కాలర్. ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ నుంచి ఏదో ఒక పేపర్ వచ్చింది, సో కాబట్టి మా దగ్గర ఏదో స్టార్ట్ అయింది అని. నౌ ద పాయింట్ ఇస్, ఎవడు ఇన్వెంట్ చేశాడు అనేది కాదండి, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య అని ఒక డైలాగ్ ఉంది సరా, దట్ అప్లైస్ ఎవ్రీవేర్. ఓకే, వాళ్ళకి అన్ని సంవత్సరాల ముందు తెలిసి వాళ్ళు ఏం చేశారు. సో ఇప్పుడు క్యాల్కులస్కి ఉన్న ఉపయోగాలు మనకు తెలుసు. We know the use of calculus right now, because if it is not useful, nobody will be studying it. Evvadu danni asalu subject ga kuda teeskodu, right? Elagaithe Sanskrit ki market ledo alage inkoka point market ledo. Ha, okay, okay. Yeah, inkodi cheppalanukuntunnam sir. Ippudu manaki ante nenu observe chesina entante ee matham ane pitch ala tayarayindante movies reviews chestunna vallu Hollywood lo movies chusi, ఇది మా హిందూ పురాణం నుంచి తీసుకున్న కాన్సెప్ట్, అవతార్ టూ లోని మనకి మహాభారతం చదివి రాసినట్టు ఉన్నారు, అందుకే విహార పర్వంలో ఉన్నట్టు ఇందులో కూడా పెట్టారు, ఏదేదో మాట్లాడుతున్నారు సార్. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. యా, సో ఈ రోగం నిజంగానే వచ్చింది అందరికి. ఏంటంటే ఆఖరికి లింక్డ్ ఇన్, అది ప్రొఫెషనల్ నెట్వర్క్ ఓన్లీ ఫర్ జాబ్స్ అండ్ ఇది అనుకున్న లింక్డ్ ఇన్ లో కూడా ఈ పిచ్చ విపరీతంగా పెరిగిపోయిందండి. ఏంటంటే ప్రతి దానికి అవతార్ మహాభారతం నుంచి మా పురాణాలు తీసుకుని చేశారు అని. పురాణాలు మన దగ్గర ఉన్నప్పుడు మన వాళ్ళు ఏం పీకారు, దిస్ ఈస్ గోయింగ్ టు బి మై క్వశ్చన్ అనమాట. మన దగ్గర ఇంత పెద్ద ఫ్యాంటాస్టికల్ స్టోరీ ఉంది కదా, స్టోరీ రాశాడు ఎవడు పోయాడు, రాసేవాడు రాశాడు పోయేవాడు పోయాడు, మీరేం చేస్తున్నారు దాన్ని పట్టుకుని సినిమాలు తీయకుండా. ఆ అవతార్ ఏదో మనమే మనవాళ్ళే తీయచ్చు కదా, ఆ టెక్నాలజీ లేదు, ఆ ఇంటెలిజెన్స్ లేదు, ఆ కెపాసిటీ లేదు, ఆ యాక్టింగ్ స్కిల్స్ లేవు, ఆ టెక్నికల్ స్కిల్స్ లేవు, ఏవి లేవు మన వాళ్ళ దగ్గర. ఎవడో కష్టపడి తీస్తే మాత్రం నాదే నాదే మావాడిదే మావాడిదే అని చెప్పి నిలుగుతారు అనమాట. అంటే ఇంతకంటే ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న ధూర్తుల్ని మూర్ఖుల్ని నేను ఇప్పటిదాకా చూడలా, రైట్? క్యాల్కులస్ మనోడే తయారు చేశాడు, ఏం పీకాడు, వాడేం పీకాడు, వాడి కింద శిష్యులుగా ఉన్నాడు వాళ్ళు ఏం పీకారు, ఇంకొకటి ఎవడు పోనీ, ఇట్స్ అట్టర్ ట్రాష్ దట్ న్యూటన్ దొంగిలించాడు మిగతా వాళ్ళు దొంగిలించినట్టు, అట్టర్ ట్రాష్ అది. బట్ స్టిల్ ఆ విషయాన్ని కనీసం 1 సెకండ్ అన్న ఒప్పుకున్నా సరే, వాడు దొంగతనం చేసినోడు వాడు బాగా దాన్ని బాగు చేశాడు, మీరేం చేస్తున్నారు, ఒరిజినల్ అయ్యుండి మీరేం బీగుతున్నారు. అగ్గిపెట్టి తయారు చేయడం రాదండి, ఒక్కడికి కూడా అగ్గిపెట్టి తయారు చేయడం రాదు. ఇన్ని ఉన్నాయి కదా మన పురాణాలు కానీ, ఈ స్క్రిప్చర్స్ మొత్తం ఉన్నాయి కదా, ఒక్క చోట కూడా అగ్గిపెట్టి గురించి లేదు. తగలెట్టుకోవాలి కదా ప్రతిరోజు వాళ్ళకి, ఈ సంధ్యావందనానికో లేకపోతే దానికో దీనికో దీపాలు వెలిగించాలి, ప్లస్ యజ్ఞాలు చేయాలి కదా, దానికి నిప్పు ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? 2 చెక్కలు రుద్దితే మంట పుట్టిన తర్వాత ఆ మంటను దాచిపెట్టుకుంటారు, ఎవరిదన్నా ఇంట్లో కొంపటి ఆరిపోతే పక్కింటికి వెళ్ళి బొగ్గులు తెచ్చుకుని మళ్ళీ కాల్చుకుంటారు. ఇది తప్ప వాళ్ళకి సొంతంగా అగ్ని తయారు చేసే పద్ధతే లేదు. వీళ్ళ మనకి కథలు చెప్పేది, వాడెవడో దోచుకెళ్ళాడు వీడెవడో దోచుకెళ్ళాడు, మరి మీ దగ్గర అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు ఏం పీకారు ఇన్నాళ్ళుని? ఈ సొల్లు కథలు రాసుకోవడానికే ఉన్నారా? ఇస్ దట్ వాట్ యు గైస్ ఫర్ డూయింగ్? ఇలా అడగాలనిపిస్తాను నేను, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు ఆస్క్. Yes, yes, thank you sir, బాగా చెప్పారు. అండ్ సార్ ఇప్పుడు మనకి అంటే మా మదర్ ఇస్ ఎ టీచర్ అన్నమాట, ఈ చలికాలంలో ఏంటంటే చాలా మంది స్కూల్ పిల్లలు చిన్నపిల్లలు సార్ మాలలు గట్ట వేసుకొని స్కూల్ కి వచ్చేస్తున్నారు, వాళ్ళు గంటకి గడిగి పూజ చేయాలంటారు, ఈ ఆకులోనే తినాలంటారు. మా మమ్మీ ఏంటంటే ఇలాంటివన్నీ చేయించకండి పేరెంట్స్ తో చెప్పారు, పిల్లలు చదువు పాడైపోతుంది ఇట్లయితే ఎలాగండి అంటే. మా మమ్మీ కూడా రిలీజియస్, కానీ కొంచెం లిబరల్ గా ఉంటారు, అయితే ఎలాగండి మీరు చదివించండి రోజు ఎక్కడైనా చదివించారా దగ్గర ఉండి పూజ చేస్తారంటే అచ్చా వినట్లే, మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుతారు. అదే చెప్పాను కదా, ఇదే ఒక దాన్ని ఏమంటారు, ఇట్స్ బికమ్ లైక్ ఎ మాల్ అండి, ఒక దాన్ని ఏమంటారు రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు ఇది ఉంటుంది కదా బఫే, బఫే సిస్టమ్ లాగా. కొన్నాళ్ళు ఈ మతంలో ఉందాం, ఈ మతంలో మనకి ఏమైనా పని జరిగితే జరుగుతుంది, ఇక్కడ జరగట్లేదు అనుకుంటే ఆ మతంలోకి పోదాం, తర్వాత అక్కడ మోసపోయామని కానీ మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు పిల్లలు ఇది మాల వేసుకుని వస్తున్నారన్నారు కదా, అదే పని 5 సార్లు నమాజ్ చేసుకోవాలని ఒక ముస్లిం కుర్రాడు చేస్తే ఊరుకుంటారు వీళ్ళు, రైట్?
వాడు అదే పని చేసుకుని వస్తాడు, నెత్తి మీద టోపీ వేసుకుని వస్తాను, నేను అత్తరు పూసుకుని వస్తాను, నేను వచ్చి 5 సార్లు నమాజులు చేసుకుంటాను, నాకు పీరియడ్ మధ్యలో బ్రేక్ ఇవ్వండి అంటే ఆడు ఊరుకుంటారా జనాలు? సో దిస్ ఈస్ ది హిపోక్రసీ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ ఆఫ్ అవర్ ఎంటైర్ రిలీజన్. ఉంటే అందరికీ ఇవ్వాలి, అందరికీ వాళ్ళ వాళ్ళ రిలీజన్కి సంబంధించిన పనులు చేసుకుని వెసులుబాటు ఇవ్వాలి. లేకపోతే రిలీజన్ డస్ నాట్ హ్యావ్ ఎ ప్లేస్ ఇన్ స్టడీ ఇన్స్టిట్యూషన్స్, అది ఎవరైనా సరే. ఇలాంటివి పెట్టుకోవాలి, రైట్? మా మతం అయితే మా ఓళ్ళు చేసుకోవాలి, పక్కనోడు మాత్రం వాడి మత ఆచారాలను ఏమాత్రం పాటించడానికి లేదు. అందరు మమ్మల్ని గౌరవించాలి, మేము ఎవరిని గౌరవించాం, ఎవరికి వెసులుబాటు ఇవ్వం, రైట్? చాలామందికి ఈ మెంటాలిటీ ఉంటుంది అనమాట, ఏ వాళ్ళు తెలిసే ఉన్నారు, ఇది మన మెజారిటీ అని తెలుసు, మన మెజారిటీ ఉన్నప్పుడు మన వాళ్ళు చెప్పిన మాట నడిచి తీరాల్సిందే అని. అలాంటప్పుడు మూసుకుని మిగతా దేశాల్లో ఉన్నప్పుడు నోరు మూసుకుని తలంచుకుని ఉండాలి. వాళ్ళకి వీళ్ళకి ఏంటి తేడా? ఇప్పుడు మన వాళ్ళు మిడిల్ ఈస్ట్లో ఉన్నప్పుడు అంతా తిట్టుకుంటూ ఉంటారు, జీ వాళ్ళు ఏంటి ఇతర మతస్థులకి ఏమాత్రం ఫ్రీడమ్ ఇవ్వరు, మా దేవాలయాలు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి నానా రెస్ట్రిక్షన్స్ పెడతారు, మేము బొట్లు వేసుకుని లేకపోతే రిలీజియస్ సింబల్స్ వేసుకుని బయట తిరిగితే మాకు గొడవలు పెడతారు, వాళ్ళు అరెస్ట్ చేసినంత పని చేస్తారని. మరి నువ్వేం చేస్తున్నావు, మన దేశంలో మీరేం చేస్తున్నారు, రైట్? దీస్ పీపుల్ ఆర్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్. వాళ్ళని తిట్టుకునే అర్హత లేదు, మనోళ్ళు అక్కడికి వెళ్ళి ఎలాగైతే తలదించుకుని ఉండాలి అని ఫిక్స్ అయిపోతారు, ఫిక్స్ అయిపోవాలంతే. ఇక్కడ ఇక్కడ మైనారిటీలో ఉన్న వాళ్ళు నోరు మూసుకుని ఉండాలి అంటే, లేదా సింపుల్ మెథడ్ ఏంటి అంటే, ఎవడి మతం వాడింట్లో వాడి ప్రార్థనా స్థలంలోనే రోడ్ల మీద పెట్టి, పబ్లిక్ రోడ్ల మీద నానా హంగామా చేసి, పబ్లిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో నానా హంగామా చేసి, ఇలాంటివన్నీ మానించాలి. మాల వేసుకుని ఇంటికి వస్తారు, వాళ్ళకి తలదూకోరు, గెడ్డం చేసుకోరు. ఇట్స్ అలాంటప్పుడు ఆ 45 డేస్ సెలవు తీసుకోండి, ఇంట్లో ఉండండి, పోయి పబ్లిక్లో డిస్ప్లే చేసుకోవాలి. పక్కనోడు మతం మాత్రం ఆడు నమాజ్ చేసుకుంటానన్నా ఒప్పుకోవడానికి లేదు, నెత్తి మీద అది పెట్టుకుంటానన్నా సరే, అమ్మాయిలు ముసుగేసుకుంటానన్నా వద్దు, అలాంటిది బ్యాన్ చేయాలి. వాళ్ళ మతం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఒప్పుకుంటారండి. దిస్ ఇస్ ది హిపోక్రసీ వీ హ్యావ్ టు ఎక్స్పోజ్ ఎవ్రీ టైం. ఓకేనండి? Yes sir, thanks for having your time. Right sir, right, and thank you.